లాక్డౌన్ కారణంగా పనులు లేకుండా పోయాయి. బతుకుదెరువు కోసం ఆ బాలిక ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఆ ఇంటి యజమాని కొడుకు మైనర్ బాలికపై కన్నేశాడు, అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. కుదరకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. ఖమ్మం నగరంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఖమ్మంలో అత్యాచార యత్నం, ఆపై హత్యా యత్నానికి గురైన బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స నిమిత్తం బాధితురాలిని హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 17 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలిక పనిచేస్తున్న ఇంటి యజమాని సుబ్బారావు కుమారుడు మారయ్య ఆమెపై అఘహత్యానికి పాల్పడ్డాడు. అత్యాచార యత్నం ఫలించకపోవడంతో చిన్నారి ఒంటిపై పెట్రోల్ పోసి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు ఆ రోజే మధ్యవర్తులు సంప్రదింపులకు దిగారు. డబ్బు ఇప్పించేలా మాట్లాడతామని బాలిక తల్లిదండ్రులను ఒప్పించారు. వ్యవహారం బెడిసికొట్టడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు సకాలంలో విచారణ చేయలేకపోయారు. మీడియా ప్రవేశంతో పోలీసులు ఘటనపై ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం 70% కాలిన గాయాలతో బాధపడుతున్న బాలిక హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 13 ఇయర్స్ అమ్మాయి, ఒకరింట్లో 2 నెలలుగా పనిచేస్తుందంట. ఆ పనిచేస్తున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు పెట్రోల్ కాతను పోసి పోర్ చేసి బర్న్స్ చేశారు అని ఆమె కంప్లైంట్ ఇస్తున్న 17 డేస్ బ్యాక్ జరిగింది. అప్పుడు ఆమె బర్న్స్ అయిన తర్వాత ఈ హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. ఇక ఈ ఘటనకు బాధ్యుడైన సుబ్బారావు కొడుకు మారయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 16 రోజుల పాటు చికిత్స కొనసాగింది. ఆసుపత్రి యాజమాన్యం కనీసం సమాచారం ఇవ్వలేదు. డబ్బు కోసం కక్కుర్తి పడిన డాక్టర్లు ఆమెకు చికిత్స చేసేందుకు ఒప్పుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖను జిల్లా పోలీసు యంత్రాంగం కోరింది. ఆసుపత్రిపై చర్య తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కోరుతా ఉన్నాను, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యకలాపాలు చిన్నపిల్లలపైన మహిళలపైన జరిగేటువంటి సంఘటన చాలా బాధ కలిచివేస్తా ఉంది. సభ్య సమాజం తలదించుకునేటట్టుగా ఉంది. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి మహిళా సంఘాలు. క్రిమినల్ మైండ్తోనే ఈ మారాయన వాడు వ్యవహరించిండు. ఇలాంటి హత్యలు రోజు రోజు జరుగుతున్నాయి. మన ఉత్తరప్రదేశ్ జరిగింది, హైదరాబాద్ లో జరిగినాయి. ఇట్లా రెగ్యులర్ గా జరుగుతున్న అమ్మాయిలకు రక్షణ లేని పరిస్థితి ఉన్నది. ఈ ఘటన మీద న్యాయ విచారణ జరిపించి అమ్మాయికి తగు న్యాయం చేయాలి, వాడిని కఠినంగా శిక్షించాలి. మొత్తం మీద ఈ కేసులో పోలీసు వైద్య ఆరోగ్య శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.